హాయ్ హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాళ మరో బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వ్లాగ్లో హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం టూర్ అయితే చూపిస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ శిల్పారామంలో ప్రతి ఒక్కటి కూడా ఈ వ్లాగ్లో కవర్ చేస్తానండి. షాపింగ్ అయితేనేమి, బ్యూటిఫుల్ లొకేషన్స్ కానివ్వండి, మ్యూజియం, ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి వీడియోస్ చూడడం స్టార్ట్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా శిల్పారామం అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. యాక్చువల్లీ శిల్పారామం టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ కూడా 10:30 AM నుంచి ఈవినింగ్ 8:30 వరకు శిల్పారామం ఓపెన్లో అయితే ఉంటుందండి. ఇది హైటెక్ సిటీ మెయిన్ రోడ్కే ఉంటుంది. సో ట్రావెల్ అనేది చాలా ఈజీగా, కంఫర్ట్గా ఉంటుంది. క్యాబ్స్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఈజీగా అవైలబిలిటీలో ఉంటుంది సిటీ సెంటర్లో కాబట్టి. అండ్ మనకి ఇక్కడ ఫోర్ వీలర్స్కి కూడా పెయిడ్ పార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్ చూసినట్లయితే మనకి టికెట్ కౌంటర్ అనేది ఉంటుందండి. సో టికెట్ తీసేసుకొని మన లోపలికి ఇలా అయితే ఎంటర్ అయిపోతాము. సో ఎగ్జిట్ అనేది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఉంటుంది, అదే ఎంట్రీ మాత్రం ఎంట్రన్స్కి పక్కన రైట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇక్కడ సెక్యూరిటీ చెక్ అదంతా ఉంటుంది. సో ఇలా లోపల ఎంటర్ అయిన తర్వాత స్మాల్ టెంపుల్ అనేది అరేంజ్ చేస్తుంటారు. అదేవిధంగా వుడ్తో చేసినటువంటి పంచముఖ విఘ్నేశ్వర స్వామి కూడా మనకి ఎంట్రన్స్లో దర్శనమిస్తూ ఉంటారు. సో చక్కగా అలా దర్శనం చేసేసుకొని ఇక శిల్పారామం చూడడానికైతే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ప్లాంట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే మెయిన్గా హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, టికెట్స్ అనేటివి అడల్ట్స్కి అయితే 60 రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది, అదే చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే శిల్పారామంలో జనవరి 4th నుంచి జనవరి 18th వరకు కూడా 10:30 AM నుంచి 8 PM వరకు హ్యాండ్ క్రాఫ్ట్స్ మేళా అంటే ఎగ్జిబిషన్ ఫెయిర్ అనేది జరుగుతుంది, నేషనల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఫెయిర్. సో ఎక్కడెక్కడ మంచి మంచి కలెక్షన్ అంతా కూడా తీసుకొచ్చి హ్యాండ్ మేడ్వి ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్లో అయితే చేస్తూ ఉంటారు. అదేవిధంగా రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఎవరైనా షాప్ చేసుకోవాలి అనుకుంటే నియర్ బై లొకేషన్లో ఉన్నట్లయితే ప్లీజ్ ఈ 4th నుంచి 18th లోపల వచ్చి ఎగ్జిబిషన్ సేల్లో అయితే పార్టిసిపేట్ చేయండి, చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే నేను శిల్పారామం టూర్ అనేది 1 ఇయర్ బిఫోర్ చేశాను. సో దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడాను. అయితే అప్పుడు ఏంటంటే కోవిడ్ కాబట్టి షాపింగ్కి చాలా తక్కువ స్కోప్ ఉందండి, అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా లో ఉన్నింది. సో ఇప్పుడైతే అసలు మనకి షాపింగ్ మాల్స్ అయితే షాపింగ్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చాలా మంచి టైం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంది, అదేవిధంగా రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఇస్తున్నారు. ఎలాంటి ఇంటికి సంబంధించిన కావాలండి, బట్టర్ కానివ్వండి, A to Z కాస్మెటిక్స్ కానివ్వండి, లేదంటే ఫుట్వేర్ కానివ్వండి, ఇట్లా ఎవ్రీథింగ్ కూడా మనకి మంచి మంచి కలెక్షన్ అయితే, న్యూ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అదే కాకుండా ఫెస్టివల్ సీజన్ కాబట్టి అన్నీ కూడా న్యూ అరైవల్స్ అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ సంక్రాంతి కాబట్టి థీమ్ కూడా అంతా సంక్రాంతికి సంబంధించింది అయితే పెట్టున్నారు. అండ్ ఈ వీడియోలో నేను మెయిన్గా బోట్ షికార్ కానివ్వండి, అదే వాటర్ ఫౌంటైన్స్ అన్నీ, అండ్ అదేవిధంగా విలేజ్ అట్మాస్ఫియర్గా క్రియేట్ చేసాను, ఈ మ్యూజియమ్స్ ఇవన్నీ కూడా కవర్ చేశాను. మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి సపరేట్గా షాపింగ్ బ్లాగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఎందుకంటే ఈ బ్లాగ్లోనే షాపింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తానంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోతుంది, అదేవిధంగా మీకు చూడటానికి కూడా కొంచెం అనీసీగా ఉంటుంది. సో కాబట్టి ఈరోజు ఈ శిల్పారామం టూర్లో మ్యాక్సిమం కూడా శిల్పారామంను ఎక్స్ప్లోర్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు షాపింగ్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో చూడండి ఇక్కడైతే బోట్, మేము చెప్పాను కదా 1 ఇయర్ బ్యాక్ అయితే మొత్తం ఈ బోట్ షికార్ది రెన్యూవేట్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు పూర్తిగా అసలు చాలా బాగుంది. జస్ట్ 30 రూపీస్ టికెట్ అండి, చాలా క్యూలో కూడా చాలా వెయిటింగ్ కూడా ఉన్నారు. సండే కాబట్టి మేము వెళ్ళింది సండే, సో సండే కాబట్టి చాలా రష్ కూడా ఉన్నారు, కానీ ఆ టైంలో వెళ్తేనే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం కాషన్గా ప్రికాషన్స్ అయితే తీసుకోండి, జాగ్రత్తగా ఎటు ఎక్కడికి వెళ్ళాలన్నా పబ్లిక్ కొంచెం
కేర్ అనేది తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేసి రండి. అండ్ ఈవినింగ్ టైంలో మెయిన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెన్లో ఉన్నా సరే ఈవినింగ్ వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటుంది క్లైమేట్ అనేది. అండ్ పిల్లల నుంచి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే ప్లేస్ ఈ శిల్పారామం అండి. అండ్ ఇక్కడ చూసారా ఈ ఇయర్ ఈ ఫౌంటైన్స్ అన్నీ కూడా బాగా రెనోవేట్ చేసి పెట్టారు. సో చాలా బాగుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. అండ్ మెయిన్ ఇక్కడ సంక్రాంతి కాబట్టి ఇక్కడ ఎడ్ల బండి ఇది కూడా పెట్టారండి. సో ఎడ్ల బండి కూడా టికెట్ తీసుకొని మనకి శిల్పారామం మొత్తం కూడా షికారు చేయిస్తారు. సో దీనికి ఎక్కువ క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎడ్ల బండి ఎక్కడంటే అక్కడ మనకి దొరకదు కదా, సో ఇక్కడికి వచ్చి పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. దానిలో ఎక్కి శిల్పారామం చూస్తూ కూడాను ఇక్కడంతా కూడా మనకి ఈ వీళ్ళు ఉంటారు కదా బ్లాక్ స్మిత్ కానివ్వండి, వడ్రంగి చేసే వాళ్ళు, వీళ్ళంతటినీ కూడా మనకి మ్యూజియం టైప్లో చేసి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎగ్జిబిషన్ లా పెట్టున్నారు. సో అవన్నీ కూడా మీకోసం షూట్ చేస్తాను. సో ప్రతి ఒక్కటి కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి అయితే నేను మ్యూజిక్ అనేది యాడ్ చేసేస్తాను. సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. మంచి మంచి లొకేషన్స్ కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి, అలాగే కలెక్షన్ కానివ్వండి, మ్యూజియంలో ప్రతి ఒక్కటి కూడా మీరు దగ్గరికి వెళ్ళి చూసిన ఫీల్ అనేది ఉంటుంది వీడియోలో. అంత నీట్గా అయితే నేను షూట్ చేశాను. సో అదేవిధంగా మీకు వీలున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి శిల్పారామం అనేది. సో ఇదండి వీడియో, వీడియో కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను షాపింగ్ సంబంధించిన శిల్పారామంలో టూర్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇదండి ఇవాళకి వీడియో. సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసి ఎంజాయ్ చేసేయండి. మరి చక్కటి వీడియోతో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.